సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. డాక్టర్ ప్రీతి కేసుకు బాధ్యత వహిస్తూ గిరిజన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ జటోత్ కిషన్ నాయక్. న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ మరియు ఎల్హెచ్పిఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జటోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ లో చదువుతున్న గిరిజన విద్యార్థిని మెడకు డాక్టర్ ప్రీతి చనిపోయి 40 రోజులు దాటుతున్నా అసలు డాక్టర్ ప్రీతి మరణం హత్య ఆత్మహత్యన ప్రభుత్వం నేటికీ నిగ్గు తేల్చకపోవడం అనే అనుమానాలకు తావిస్తోందని, దానికి బాధ్యత వహిస్తూ గిరిజనులకు న్యాయం చేయాలని, గిరిజన మంత్రి తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 22వ తారీఖున గిరిజన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ రోజు నుండి ఈ జిల్లాలో డాక్టర్ ప్రీతి న్యాయ పోరాట కమిటీగా ఏర్పడి వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, గిరిజన సంఘాలు అందరం కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. డాక్టర్ పీవి హత్య చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్తో మేము పనిచేస్తా ఉన్నాం. కానీ ఇవాటికి 40 రోజులు దాటా ఉంది. డాక్టర్ ప్రీతిని చంపిన వాళ్ళను, డాక్టర్ ప్రీతి చావుకు కారణమైన వాళ్ళను దిక్కు తీర్చడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం విఫలం చెందిందనేది మా ఆరోపణ. ఎందుచేతనంటే డాక్టర్ ప్రీతి ర్యాగే మూలంగా చనిపోయిందని సిటీ పోలీస్ కమిషనర్ గారు ఒక సందర్భంగా చెప్పారు. కానీ ఇక్కడ వాస్తవ సంఘటనలు కనుక మనం పరిశీలిస్తే, గ్రౌండ్ రియాలిటీ చూస్తే కనుక డాక్టర్ ప్రీతిని హత్య చేశారనే విషయాన్ని డాక్టర్ ప్రీతి తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా ప్రజాసంఘాలుగా మేము ప్రజాప్రతినిధులు వెళ్ళడం జరిగింది, ఎల్జీఎం సందర్శించడం జరిగింది, కేబిసి సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నిశ్చితంగా పరిశీలించినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ వాస్తవాలు అక్కడ కొన్ని మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఎల్జీఎం ఒక వాతావరణం చూసినప్పుడు, డాక్టర్ ప్రీతి పనిచేసినటువంటి వాటిని చూసినప్పుడు ఖచ్చితంగా ఇది హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనే విషయం కూడా చాలా స్పష్టంగా మేము గతంలో చెప్పడం జరిగింది. ఇది హత్యగానే మేము ప్రభుత్వాన్ని కూడా వివిధ సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. ప్రజలు చెప్తున్నట్టుగానే, ప్రీతి తల్లిదండ్రులు చెప్తున్నట్టుగానే, ప్రజాసంఘాలు మీరు చెప్తున్నట్టుగానే 40 రోజుల తర్వాత కూడా ప్రీతిని విచారణను నిగ్గు తీర్చకపోవడం అనేక అనుమానాలకు కావిస్తాము. ఎందుకు జిల్లా పోలీస్ యంత్రాంగము ఈ కేసును తీర్చలేకపోతుంది? ఒక దశలో ర్యాలీ గదలు, రెండో దశలో ట్యాక్స్ కాల్ రిపోర్టు, ప్రీతి శరీరంలో మత్తు పదార్థాలు లేవని చెప్పేసి సిపి గారు చెప్తారు, ఇంకా మెడికల్ రిపోర్ట్స్ పూర్తిగా రాలేదని చెప్తారు.